संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुंकरणे हर हर महादेव शंभो शंकर अंटुंटाम ఆ హరహర మహాదేవ శంభో శంకర శంకరాచార్యుల వారు ప్రచారం చేయలే. అది ప్రచారం చేసినవాడు 63 మంది నాయనార్లలో ఒకడైన జ్ఞాన సంబంధ నాయనార్ ప్రచారం చేశాడు. హరహర అంటే పాపములను హరిస్తాడు. ఒకసారి స్మరిస్తే చాలు, ఆయన నామం చెప్తే చాలు పాపం తీసేస్తాడు. అందుకే హరహర మహాదేవ శంభో శంకర. శంభో అంటే శంభావయతీతి ఇది శంభో, సమస్త సుఖములనిస్తాడు. అందుకే రుద్రం ప్రారంభంలో దేంతో ప్రారంభమవుతుంది అంటే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటూ మొదలవుతుంది. అయ్యా మీ చేతి ధనస్సుకో నమస్కారం అండి అని మొదలవుతుంది. ఏమిటి ఆయన పట్టుకునే ధనస్సు? పినాకము అని పేరు. పినాకము చేత్తో పట్టుకుంటాడు కాబట్టి పినాకపాణి అని పేరు ఆయనకి. పినాకము అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. పాతి జగదిది పినాకం, లోకములను రక్షిస్తాడు కాబట్టి పినాకం. మనం ఎన్నో పాపాలు చేస్తే మనని బాధ పెడతాడు. ఎందుకు బాధ పెడతాడంటే మరి నువ్వు పాపం చేశావు, ఆ పాపం పోవడానికి ఏదో దుఃఖం కల్పించి ఆ పాపాన్ని అక్కడితో పోగొట్టేస్తాడు. గత జన్మలలో చేసిన పాపాలు ఉన్నాయి, ఈ జన్మలో పెళ్ళవలేదు. గత జన్మలలో చేసిన పాపాలు ఉన్నాయి, పిల్లలు పుట్టలేదు. గత జన్మలలో చేసిన పాపాలు ఉన్నాయి, ప్రమాదం సంభవించింది. ఇప్పుడు ఆ పాపం పోగొట్టుకోవాలంటే ఈశ్వరా మేము పాపం చేసి ఉండి ఉంటాం, కానీ మీరు అలా కోపంగా ధనస్సు పట్టుకుని నించోకండి. మీ చేతికో నమస్కారం, మీ కోపానికో నమస్కారం, మీ భుజానికి నమస్కారం, ధనస్సుకి నమస్కారం. అది లోకాల్ని రక్షించాలి కాబట్టి అయ్యా మేము పిల్లలమ్మా తప్పు క్షమించండి, చల్లబడండి 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 అని ఆ మంత్రాలతో జలాలు వివిధ పదార్థాలతో అభిషేకిస్తే ఆయన చల్లబడతాడు. చల్లబడితే ఇంకెప్పుడు చెయ్యకే ఇటువంటి తప్పు అని ఇలా వేలు చూపించి ఆ తప్పు తీసేస్తాడు. ఆ పాపం తీసేసి ఇప్పుడు సుఖాలన్నింటినీ ఇస్తాడు. అందుకే చమకం దగ్గరికి వచ్చేటప్పటికీ సమస్త సుఖస్వరూపాలు ఆయనే. ఎక్కడి వరకు అంటే ఆఖరికి యజ్ఞంలో వాడేటటువంటి పదార్థముల దగ్గర నుండి సంఖ్యాశాస్త్రము చేత ప్రతిపాదింపబడేటటువంటి ఏకాచమే తిస్రచమే పంచచమే సప్తచమే నవదశ నవచమే ఏకాదశ చమే త్రయోదశ చమే చతుర్దశ చమే ఆ పంచదశ చమే అంటూ అందులో ఉన్నటువంటి సంఖ్యాశాస్త్రంతో ప్రతిపాదింపబడే సమస్త తత్వస్వరూపంగా ఆయన్ని అభిషేకం చేస్తాం. ఇంతగా అభిషేకం చేయబడతాడు కాబట్టే లోకాలను అంత చల్లబరుస్తాడు. శివుడికి ఒక లక్షణం ఉంటుంది, ఇంత కష్టపడి ఆరాధన చేస్తేనే అనుగ్రహిస్తాడా అండి అని మీరు అనుకోకండి. శివుడంత కిందకొచ్చేసేటటువంటి వాడు మీకు లోకంలో ఎక్కడా కనపడడం. మనని ఆపదల నుండి గట్టెక్కించడానికి అంత కిందకొస్తాడాయన. ఎంత కిందకొచ్చేస్తాడంటే నమశివాభ్యాం సరసోత్సవాభ్యాం అంటారు శంకర భగవత్పాదులు. ఆయన ఉత్సవాలన్నీ ఎవరి కోసమో తెలుసా? ఆయన ఉత్సవాలు ప్రమాదంతో కూడుకున్నవై ఉంటాయి. కొన్ని అత్యంత ప్రమాదం, అది మనకే కాదు ఆయనకి కూడా. అది అమంగళకరం. లోకంలో నిజంగా అటువంటివి జరిగితే దేవాలయానికి అంతటికీ సంప్రోక్షణ చెయ్యాలి, ఈశ్వరమూర్తులకు సంప్రోక్షణ చెయ్యాలి. అంత ప్రమాదకరమైన ఉత్సవం చేయించుకుని నిజంగా ప్రమాదం జరిగితే అటువంటి ప్రమాదం జరగకుండా చేస్తాడు ఆయన. నేను మీతో ఒకటి చెప్పాలి అంటే కార్తీక మాసంలో జ్వాలాతోరణము అని ఒక ఉత్సవం. ఆ జ్వాలాతోరణం చేసేటప్పుడు కొత్తగా పండినటువంటి పంట పొలాలలో మిగిలిపోయిన గడ్డి తెచ్చి రెండు స్తంభాలు పాతి అడ్డంగా స్తంభం కట్టి ఆ గడ్డినంతటినీ కట్టి దాని మీద ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి పరమశివుడిని పార్వతీదేవిని పల్లకీలో పట్టుకొని భగవన్నామం చెప్తూ పరిగెడతారు. పల్లకీ పట్టుకు పరిగెత్తకూడదు, పరిగెడతారు. పరిగెత్తుకుంటూ మూడు మాటలు దాని కింద నుంచి పరిగెడతారు. పరిగెడితే ఆ జ్వాలాతోరణం కింద నుంచి జ్వాలలు వెలుగుతూ ఆ గడ్డి కాలుతుంటుంది, ముద్దగా కింద పడిపోతుంది. ఒకసారి పడిపోయినప్పుడు నేను ఒకసారి చూశా కూడా, పల్లకీ మీద పడిపోయి వెలుగుతున్న అగ్నితో వెళ్ళి ఆయన దగ్గర పడిపోతాయి. పడిపోయినప్పుడు ఒక్కొక్కసారి ఉత్సవమూర్తికి కట్టిన పంచం అంటుకుంటుంది కూడా, కానీ ఏమీ దోషం రాదు. ఎందుకు రాదో తెలుసా? ఆయన ఎందుకు చేయించుకుంటాడంటే జ్వాలాతోరణం మన కోసం చేస్తాడు. ఒరే ఉద్దన్న పనులు ఎన్నో చేసేసావు, మహాపాపం సంక్రమించింది, ఇప్పుడు నీ శరీరం పడిపోయిన తరువాత ఒక భయంకరమైన స్థితిని ఎదుర్కోవాలి. భైరవ దర్శనం అని ఉంటుంది. అందుకే శివాలయంలో భైరవుడు ఉంటాడు, కాలభైరవుడు అని. భైరవుడు అంటే ఏమిటో అనుకోకండి. లోకంలో ఏది భై అని అరిస్తే మనం హడిలిపోతామో అదే భైరవ. కుక్కకి వేరు పేరు లేదు సంస్కృతంలో, భైరవ అంటారు వేదాంతంలో. రవము అంటే శబ్దం, భైరవ అది భౌ అంటుంది అంటాం, భయ్య నరుస్తుంది. అరవగానే మనం పరిగెడతాం, మనం పరిగెడితే అది మీరబడుతుంది.
శరీరంలోంచి జీవుడు పైకి లేవగానే శరీరం దగ్ధం చేయగానే చేసిన పాపాలకి ఫలితాన్ని అనుభవింప చేయడానికి ఒక నల్ల కుక్క వస్తుందట ఆరు ముఖాలతో వచ్చి వెంట పడుతుంది అదే కాలభైరవ స్వరూపం అది వెంట పడితే అది భయ్యనరిచి మీద పడుతుంటే దిక్కుతోచక నాన్న వాళ్ళు లేక పరిగెడుతుంటాడు ఆ పరిగెత్తి పరిగెత్తి అమ్మయ్య వెలుతురు కనపడుతోందని వెళ్ళిపోతాడు ఆ కటిక చీకట్లో కనపడిన వెలుతురేది అంటే అగ్ని జ్వాలలతో ఒక తోరణం ఉంటుంది అదే యమసదనం ఆ తోరణంలోంచి తోస్తారు లోపలికి అప్పుడు ఎంత బాధపడతాడో జీవుడు ఈ బాధ నీకు తీసేయడానికి నేను తోడుంటాను భయం లేదు అక్కడ యమసదనపు జ్వాలాతోరణం చూడకుండా ఉండాలంటే కుక్క పరిగెత్తినప్పుడు పరిగెత్తకుండా ఉండాలంటే నన్ను పట్టుకుని నా వెంట పరిగెత్తు ఆ పరుగు లేకుండా చేసి నిన్ను నా కైలాసానికి తీసుకెడతానని జ్వాలాతోరణ ఉత్సవంలో అంత కిందకొచ్చి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణ ఉత్సవం చేయించుకుని మనతో పాటుగా అగ్నిజ్వాలల కింద తిరుగుతుంది శివుని యొక్క పల్లకి మేము కాశీ వెడితే కార్తీక పౌర్ణమి నాడు చెయ్యవలసిందే అని శృంగేరి పీఠంలో జ్వాలాతోరణం ప్రత్యేకంగా చేయించాను నేను ఎందుకని అంటే అంత గొప్ప ఉత్సవం జ్వాలాతోరణ ఉత్సవం అంత కిందకొచ్చి కాపాడేటటువంటి వాడెవరంటే పరమశివ తత్వం ఒక్కటే అందుకే మీరు చూడండి పరమశివ భక్తులైనటువంటి వారు ఏమీ ఎరగనటువంటి పరమ అమాయకుడు ఎరుకల వాడి దగ్గర నుంచి దొంగల దగ్గర నుంచి 63 మంది నాయనార్లలో పతాక స్థాయిలో ఉండేటటువంటి మహాభక్తులు జ్ఞాన సంబంధ నాయనార్ అప్పటి వరకు కూడా శివభక్తులే అయి ఉంటారు కారణమేమి అంటే అందరినీ తన చుట్టూ అలా చేర్చుకుంటాడు నేను తండ్రిని నాకు 80 కొడుకులు ఉన్నారనుకోండి 7 ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఎంఎస్ ఎఫ్ఆర్సిఎస్ ఇలాంటివన్నీ చదివి 8వ వాడు జేబు దొంగ అయ్యాడు అనుకోండి 8వ వాడు జేబు దొంగ అయితే వాడు నా కొడుకు కాదని చెప్తానా నా షష్ఠి పూర్తి జరిగితే 80 పిలుస్తాను ఒరే ఇక్కడ నీ హస్తలాఘవం ప్రదర్శించకుసుమా నా మర్యాద పోతుందని చెప్తాను పరమశివుడు లోకాలకి తండ్రి కాబట్టి ఆయన దగ్గర ప్రమదగణాలు ఉండకూడదు భూతగణాలు ఉండకూడదు రాక్షస గుణాలు ఉండకూడదు అంటే మరి ఎవరి దగ్గర ఉంటాయి ఆయన తండ్రి అన్నప్పుడు ఆయన దగ్గరే ఉండాలి అందుకే లోకంలో అన్ని గణములు ఎవరిని ఆశ్రయిస్తాయంటే పరమశివుణ్ణే ఆశ్రయించి ఉంటాయి భూతపతి అని పేరు ఆయనకి చేతకాని వాడై భూతపతి కాలేదు పరమశివుణ్ణి పార్వతీదేవి అడిగింది అనుశాసనిక పర్వంలో భారతంలో ఎందుకయ్యా శ్మశానంలో కూర్చుంటావు నువ్వు ఏ కైలాసం లేదా లోకంలో నీకు ఉత్తమ భూములు లేవా ఎందుకు శ్మశానంలో ఉంటుంటావని అడిగింది ఆయన అన్నాడు పార్వతీ నేను తినే కూర్చోలేదు నేను మొదట ఎవరిని సృష్టించానో ఆ బ్రహ్మగారు వచ్చి నా దగ్గర ఏడిచాడు శ్మశానంలో ఉంటుండవయ్యా అని ఎందుకురా నేను ఉండడం అని అడిగాను ఈ లోకంలో బ్రతికున్నంత కాలం ఇలా ఇలా చూపించుకుని నేను పొడుగ్గా ఉన్నాను నేను అధికారిని నేను అందగాణ్ణి నేను విద్వాంసుణ్ణి నేను పండితుణ్ణి నేను ఐశ్వర్యవంతుణ్ణి నేను చదువుకున్నవాణ్ణని అనేక విభూతులు తమయందో ఆరోపించుకుని మా అంతటి వాళ్ళ మేమనుకుని మా భార్యలు శాశ్వతం బిడ్డలు శాశ్వతం బంధువులు శాశ్వతం అనుకున్న వాళ్ళ యొక్క శరీరాలు పడిపోతే చిట్ట చివరికి ఎంత కోటీశ్వరుడైనా ఒంటి మీదకి తీసుకొచ్చి ఒక నూలు బట్ట కట్టి నీళ్లు పోసి గట్టిగా తాళ్లతో బిగించి శ్మశానానికి తీసుకొచ్చి కట్లు విప్పి పైన ఉన్న బట్ట కూడా తీసి పక్కన పారేసి నీళ్లు పోసేసి తీసుకొచ్చి కట్టెల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు పైకి లేచి కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా ఇంటి దొంగల పోలు కొడుకుల నొల్లా అద్దెకొంపల బోలు ఆ భోగమొల్లా ఎందుకీ భోగంబు ఎందుకీ మురుపు అని అప్పుడు ఏడుస్తాడు పార్వతి తోడొచ్చేవాడు ఉండడు తను నమ్ముకున్న తన శరీరం కూడా కాలిపోతూ ఉంటుంది ఒక్కడే ఏడుస్తూ నిలబడతాడు కపాల మోక్షం అయిపోయిందని అయిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతారు అప్పుడు అరే రే ఇంతమందిని నమ్మాను నావాడన్నవాడు లేడని ఏడుస్తుంటే ఎడవకురా నేనున్నానని వాణ్ణి శాంతపరచడానికి నేను కూడా ఉండకపోతే ఎవడో ఉండడని ఉన్నాను తప్ప చేతకాని వాడనై అక్కడ లేను పార్వతి అని చెప్పాడు అంతటి ఉదారుడు మహానుభావుడు శివుడంటే తనని నమ్మని వాణ్ణే అంత ఇది చేస్తే ఇక శివశివ అని ఒకసారి అన్నవాణ్ణి ఆయన ఎంత ఉద్ధరిస్తాడు పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపాలం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర ఒకప్పుడు కాదు ఎప్పుడూ శివనామం చెప్పవలసిందే శివ 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 అంటూ ఉండడం ఎవరికి అలవాటైపోయిందో వాణ్ణి పాపరాశి దగ్ధం చెయ్యదు వాడు
హాయిగా పరమశివ పదాన్ని చేరుకుంటాడు. అంతటి మహానుభావుడైన ఆయనకి అభిషేకం దేనికి అంటే ఆయనకి కోసం కాదు, ఆయనకి జరిగేటటువంటి అభిషేకాలలో కల్లా అత్యద్భుతమైన అభిషేకం సంవత్సరం మొత్తం మీద ఒక్కరోజే జరుగుతుంది. మిగిలిన రోజులలో జరిగేటటువంటి అభిషేకముల వలన వచ్చే ఫలితం కన్నా ఆ రోజు వచ్చేటటువంటి ఫలితం విశేష ఫలితం. అందుకే ఇప్పటికీ మీరు దక్షిణ దేశం వెళ్ళి చూస్తే అద్భుతంగా చేస్తారు. చిదంబరంలో ఆ రోజున కొన్ని వేల మంది వెళ్ళి చూస్తారు. ఆర్ద్రాభిషేకము అంటారు. నేను కాకినాడలో కొన్ని సంవత్సరాలు చేయించాను దాన్ని. మార్గశీర్ష మాసంలో ఆర్ద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున విపరీతమైన చలి, శరీరం మీరు అసలు బయటికి రాలేరు, అంత చలిగా ఉంటుంది. ఊహూయని వడక లోక ముర్వీనాథ అని పళ్ళు పటపట పటపట కొట్టుకుంటాయి. అటువంటి నక్షత్రంలో తెల్లవారుజామున 4 గంటల వేళ శివలింగానికి అభిషేకం చేస్తే ప్రపంచమంతా చల్లబడుతుంది. మహానుభావుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శరీరంతో ఉన్నంతకాలం ఆర్ద్రాభిషేకాలు జరిగాయి. ఆర్ద్రాభిషేకం జరిగితే వర్షం పడకపోవడం అనేటటువంటిది ఉండదు లోకంలో. అందుకే ఆయనకి ఆర్ద్రాభిషేకం చేస్తారు. ఒక చోట ఒక కవి దెప్పి పొడిచాడు, మౌళౌ గంగా శశాంకౌ, నీకు చూస్తే చల్లటి చంద్రబింబం చాలలేదన్నట్టుగా గంగ ఇంకా చల్లగా ఉంటుంది నెత్తి మీద, ఇది చాలదన్నట్టుగా వామార్థ భాగం అంతా హిమాలయ పర్వతానికి పుట్టినటువంటి అమ్మవారు నీ భార్య. మరి తండ్రి చల్లగా ఉంటే పిల్ల చల్లగా ఉండదు, హిమవంతుడి కూతురు కాబట్టి ఆవిడ చల్లగా ఉంటుంది. ఇంకా ఈ చల్లతనం నీకు సరిపోలా, పావులు తెచ్చి ఒంటి నిండా వేసుకుంటావు, పాము అడుగు భాగం చల్లగా ఉంటుంది. పాము ఎప్పుడైనా పాదం నుంచి పాకితే తెలుస్తుంది చల్లగా ఉంటుంది. అటువంటి పావులు ఒళ్ళంతా చుట్టుకుంటాడు కాబట్టి నీకు ఈ చల్లతనం చాలా, ఇవన్నీ చాలవన్నట్టుగా ఒళ్ళంతా గంధం రాసుకుంటాడు. ఈ గంధం యొక్క శీతలం సరిపోలా, ఇంకోడైతే కొయ్యబారిపోతాడు. మళ్ళీ ఆర్ద్ర నక్షత్రంలో తెల్లవారగట్ట నీకు అభిషేకమా అంటే ఆయన కోసం కాదు, మనందరం చల్లగా ఉండాలని తాను అంతటి చల్లటి పదార్థాలు అభిషేకం పుచ్చుకొని గడగడలాడకుండా కూర్చుంటాడు. మీ అందరూ చల్లగా ఉండాలరా అని కోరుకుంటాడు. అంతటి మహితాత్ముడు శివుడు. ఆ శివారాధన జరిగినంతకాలం, శివాభిషేకాలు జరిగినంతకాలం, శివనామం చెప్పినంతకాలం, శివార్చన చేసినంతకాలం లోకంలో ప్రమాదములనేటటువంటివి జరగవు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడ లోహోత్పత్తి జరుగుతుందో అక్కడ ప్రమాదములు పుంచి ఉంటాయి. నేను చెప్పట్లేదు, శాస్త్రం చెప్తోంది. అందుకే లోహంతో వ్యాపారం చేయాలన్నా జాతకం చూపించకుండా మొదలుపెట్టరు, లేకపోతే చర్మ వ్యాధులు వచ్చేస్తాయి వంశంలో. లోహంలో మళ్ళీ అత్యంత దారుణమైన లోహం ఏది అంటే ఇనుము. ఇనుము అత్యంత ప్రమాదభరితమైనటువంటి లోహం, నల్లగా ఉంటుంది. దానికి అపమృత్యుదోషం, అపమృత్యుదోష నివారణ శక్తి రెండు ఉంటాయి. అందున అది గృహోపకరణంగా కానీ ఎక్కువగా విడితే శివుడి పట్ల అపచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ పృథివి శివస్వరూపం, మట్టి శివస్వరూపం కనుక ఈ మట్టిని కాల్చకూడదు. అందుకే పూర్వం మన ఇళ్ళు కట్టినప్పుడు ఎక్కడా కూడా ఇటకలు సిమెంటు వాడేవారు కాదు. పూర్వం తడికెలు పెట్టి మట్టితో మెత్తుకుని కట్టుకునేవారు. ఎందుకంటే భూమిని కాలిస్తే శివుడి పట్ల అపచారం జరిగితే ప్రమాదాలు జరుగుతాయి, అగ్ని సంస్కారం జరుగుతుంది. అగ్ని అకస్మాత్తుగా పొటమరిస్తుందని భూమిని కాల్చేవారు కాదు. కానీ ఇప్పుడు మనం ఎన్నో స్లాబ్లు వేస్తున్నాం. స్లాబ్ వెయ్యాలంటే భూమిని కాల్చిన సిమెంట్కి తోడెవరు? ఇనుము. ఇనుము తోడైందనుకోండి, భూమి పట్ల అపచారం చాలా ఎక్కువ అవుతుంటుంది. ఈ అపచార దోషం పోవాలి అంటే ఇద్దరి ఆరాధన జరగాలి. ఒకటి అమ్మవారి ఆరాధన విశేషంగా జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమార్చన జరుగుతూ ఆ కుంకుమ బొట్టు పెట్టుకోవడం అలవాటై ప్రత్యేకించి ఇటువంటి కర్మాగారాలున్నటువంటి చోట పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల భార్యలు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ చక్క బొట్టు పెట్టుకోవడం అలవాటై దేవీ నవరాత్రి ఉత్సవాలు చేస్తూ క్రమం తప్పకుండా పరమేశ్వరుడికి అభిషేకాలు జరుగుతుంటే దానివల్ల మళ్ళీ శాంతి కలుగుతుంది, ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ప్రమాదము అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? భీష్మాచార్యుల వారు చెప్పాడు, మహానుభావుడు భారతంలో. ఆయన దగ్గరికి వచ్చి అంపశయ్య మీద పడుంటే చెప్పారు, ఉప పాండవులు 5 చచ్చిపోయారు రాత్రే, అశ్వత్థామ చంపేశాడు అన్నారు. ఆయన అన్నాడు నవ్వి, రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి.
లోక సంరక్షకుడైన చక్రి సర్వభద్ర సంయోజకుడైన చక్రి సారథియట ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఆపద అంటే మన శక్తి చేత మనం తప్పించుకోలేనిది, మీరు ఎన్ని రక్షణలు పెట్టుకున్నా మిమ్మల్ని రక్షించలేనిదాన్ని ఆపద అని పిలుస్తారు. రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాజుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుటన్. ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ప్రమాదాలు ఆపలేం. ప్రమాదము అన్న మాటకు అర్థాన్ని భీష్ముడు చెప్తాడు. రాజట ధర్మజుండు, దుర్యోధనుడు పరిపాలిస్తున్నాడు, పాండవుల పిల్లల్ని చంపారంటే అర్థం ఉంది దుర్యోధనాదులు చచ్చిపోయారు, ఉన్నది ధర్మరాజు గారు ఆయనే పరిపాలిస్తున్నాడు. మరి ఐదుగురు పాండవుల పిల్లలు ఎలా చచ్చిపోయారు? రాజట ధర్మరుంది ధర్మజుండు, సురరాజు సుతుండట తన్వి, దేవేంద్రుడు కొడుకు అర్జునుడు, ఆయన చేతిలో ఉన్నది సర్వభద్ర సంయోజకమైన గాండీవము విల్లుయట. ఆ గాండీవం చేత్తో పట్టుకుని వింటి నారి సారిస్తే పిడుగులు పడిన ధనుస్తుంది, శత్రువులకి నెత్తురు కక్కుకు చచ్చిపోతారు. అటువంటి గాండీవం పట్టుకునేవాడు అర్జునుడు. లోకాలని కాపాడగలిగిన కృష్ణ పరమాత్మ సారథి. బ్రహ్మాండమైన గద పట్టుకుని ఎప్పుడూ తిప్పుతుండేవాడు భీముడు. ఇంత గొప్ప వాళ్ళ పిల్లల ఐదుగురు ఒక్క రాత్రి ఎలా చచ్చిపోయారు రా, వీళ్ళ గొప్ప ఏమైపోయింది అంటే ఎవడి గొప్ప చేత ఎవడి సమర్థత చేత వాణ్ణి వాడు రక్షించుకోలేకుండా ఈశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి ప్రమాదభరితమైన సంఘటనకు ఆపద అని పేరు. ఆపద తప్పడానికి కారణమేది అంటే భగవద్భక్తి ఒక్కటే. ధర్మరాజు గారు భారతంలో చెప్తాడు, ఆపద గడువం బెట్టన్ ఓర్చి సుఖంబైన దాని నుడగుట్పన్ అంటాడు. ఆపద తీసేయాలన్నా ఆపద స్థానంలో సుఖాలు ఇవ్వాలన్నా నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం, అశుభాలు పోవాలంటే చల్లగా ఉండాలి అంటే శివాభిషేకం జరుగుతూ ఉండాలి, ఎంతో శ్రద్ధతో చెయ్యాలి. మీరు ఏమనుకోనంటే నేను మీతో మాట చెప్తాను, నేను ఎవరిని చిన్నపుచ్చడం నా ఉద్దేశ్యం కానే కాదు. నేను మణుగూరులో భారజలోత్పత్తి కేంద్రంలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళి నేను అక్కడ ఒక విషయం విని తెల్లబోయాను. ఆ ఊరికి చాలా దూరంగా ఉంటుంది కర్మాగారం, అక్కడ ఎక్కువ ఇళ్ళు కూడా ఉండనివ్వరు, అక్కడ అలారం వేస్తే ఊరు విడిచిపెట్టి పారిపోవలసింది, అంత దూరంలో ఉంటుంది, అంత ప్రమాదభరితమైనటువంటి కర్మాగారం ఆ కర్మాగారం. అందులోంచి వచ్చేటటువంటి పదార్థాన్ని అణుకర్మాగారాల్లో ముడి పదార్థంగా వాడతారు. భద్రాచలం దగ్గర కట్టారు మణుగూరులో. నేను అక్కడికి ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే అక్కడ ఒక పెద్ద చెట్లతో ఉన్న ప్రాంగణాలు అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ ఒక గెస్ట్ హౌస్లో నాకు అకామిడేషన్ ఇచ్చారు. మర్నాడు నేను గుడి దర్శనానికి వెళ్ళా. వెళ్ళి నేను అక్కడ ఒక విషయం విని తెల్లబోయాను. ఏమిటా విషయం అంటే బయట నుంచి తెచ్చిన పువ్వులు అక్కడ దేవాలయాలలో ఈశ్వరుడికి వెయ్యరు, బయట నుంచి కొని తెచ్చి పదార్థాలతో అక్కడ పూజ చెయ్యరు. ఆ కర్మాగారంలో పనిచేసే ఉద్యోగులు తమ తమ ఇళ్లలో పూల మొక్కలు పెంచి ముగ్గురు నలుగురు కలిపి నెల సంవత్సరంలో ఒక తిథిని ఎంచుకుంటారు. చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి మాది అని వాళ్ళు ఆ నాలుగిళ్ల వాళ్ళు కలిపి దండలు కట్టి తెచ్చిస్తారు. ఇంత ప్రమాదభరితమైన కర్మాగారంలో పనిచేస్తున్నాం, మాకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవాలయంలో ఉన్న స్వామికి మా ఇంటి నుంచి వెళ్ళాలి పూలమాలలని. అభిషేకాలకి పదార్థాలు వాళ్ళిళ్ళ నుంచే పెడతాయి, దేవాలయాలలో ఉత్సవాలకి వాళ్లే నిర్వాహకులై చేసుకుంటారు. నీ తెల్లబోయింది ఎక్కడ అంటే ఆ కర్మాగారానికి అత్యంత ప్రధాన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ప్రతిరోజు దేవాలయానికి వచ్చి ఉత్సవాల్లో ఆయన దగ్గరుండి నిలబడి నిర్వహణ చేస్తారు. నేను ఆఖరికి ఉపన్యాసాలు చెప్పి వెళ్ళిపోతుంటే కూడా ఆయన వచ్చి స్వయంగా వీడ్కోలిచ్చి నమస్కారం చేసి వెళ్ళాడు. నేను ఎందుకు మీతో చెప్తున్నాను ఈ మాట అంటే ఒక్కొక్క చోట మనం పనిచేసేటప్పుడు అక్కడ రక్షణ దేనివల్ల కలుగుతుంది అంటే అక్కడ అన్నం తింటున్నాం కాబట్టి మనందరం ఒక కుటుంబంగా మనని మనం రక్షించుకోవడానికి ఈశ్వర శక్తిని ఆవాహన చేసుకోవాలి, అదే మనని కాపాడుతుంది. కాబట్టి ఆ శివాభిషేకం లోకానికి రక్షణ కవచంగా కట్టబడుతుంది. అమ్మవారికి చేసిన కుంకుమార్చన ఆ పెట్టుకున్నటువంటి బొట్టు రక్షణగా నిలబడుతుంది. అందుకే మీరు చూడండి, ఏదైనా మీకు సుఖంతో పాటు ప్రమాదం కూడా పొంచి ఉండేట్టు చెయ్యగలిగిన ఏదైనా సరే, శక్తి ఎక్కువ ఉన్న ఏదైనా సరే వాడరు తిన్నగా. అమ్మవారి దగ్గర పూజ చేయిస్తారు. నేను మోటార్ సైకిల్ కొనుక్కున్నాను అనుకోండి, స్పీడోమీటర్ తిరగడం సరదాగా ఉంటుంది, కానీ ఒక నట్టు ఊడిపోయిందంటే చాలు. అందుకని వాహన పూజ అని తీసుకెళ్లి అమ్మవారి గుళ్ళో పూజ చేయిస్తారు. ఎంత ప్రమాదభరితమో, ఎంత శక్తిని తన ఎందు పెట్టుకుంటుందో
దానంతటిని కూడా ఇప్పటికీ వేద విభాగంతోటే చూపిస్తారు. ఇది శక్తి స్థానము అని గుర్తు ఏమిటంటే ఇలా ఇలా మెరుపు వేస్తారు, దాని శక్తి నువ్వు పట్టుకోలేవు, ముట్టుకోవడానికి కూడా సమర్థుడివి కావు. అంటే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో పుర్రె బొమ్మ వేసి రెండు ఎముకలు పెట్టి ఇలా ఇలా వేస్తారు. అంటే సక్రమంగా వాడుకుంటే అన్నం, తేడా వస్తే పుర్రే ఎముకలే మిగులుతాయి. ప్రమాదం సుమా, నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, దానికి సమర్థులున్నారు వాళ్ళు ముట్టుకోవాలి. వాళ్ళు కూడా ముట్టుకునేటప్పుడు అది ఎలా ఉండాలో అలాగే ఉండాలి అంటే ఆదిశక్తి ఆవిడే, ఆ సమస్త శక్తుల స్వరూపం ఆవిడే. ఆవిడికి చక్కగా పూజ జరిగి ఆ కుంకుమ బొట్టు మనం పెట్టుకుని ఆవిడ మహాపతివ్రత పరమశివాభిషేకం జరిగితే ఆవిడ పొంగిపోతుంది. ఆయన చల్లబడితే ఆవిడికి పరమశాంతి. అందుకే నేను మీ అందరికీ నా మీద ఇంత గౌరవంతో మీరు ఇంత ఇరుగ్గా కూర్చున్నందుకు మీ అందరూ పరమ సంతోషంతో ఉండాలని, మీరు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ ప్రదేశం పరమ భద్రంగా ఉండాలని, ఎప్పుడూ ఏ ప్రమాదం జరగకూడదని, మీ అందరూ చక్కగా పసుపు కుంకాలతో పిల్లపాపలతో వరలక్ష్మీ వ్రతాలు చేసుకుంటూ ఇంకా ఇంకా పదోన్నతులు పొందుతూ భారతదేశంలోనే గొప్ప కర్మాగారంగా మీరు నమ్ముకున్న కర్మాగారం వృద్ధిలోకి వచ్చి మీ అందరూ సుఖశాంతులతో ఉండాలని, నేను త్రికరణ శుద్ధిగా మీ అందరి పనుపున పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ, మీరు నన్ను నమ్మి ఇంతసేపు కూర్చున్నారు కనుక నేను మీకు ఇచ్చే సలహా ఒక్కటే, మీరు కూడా చక్కగా ప్రతిరోజు దేవాలయ దర్శనానికి వెళ్ళండి, అమ్మవారి కుంకం పెట్టుకోండి, తరచుగా పరమశివుడికి అభిషేకం చేయించండి. ఇప్పుడే ఎవరో వచ్చి నాతో చెప్పారు ఇక్కడే శివాలయం ఉన్నదండి రండి అని, కాబట్టి అభిషేకాలు చేయించండి, బిల్వార్చనలు చేయించండి. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఇక ఎప్పుడూ కూడా ఇక్కడి కర్మాగార చరిత్రలో ఇకపైన ప్రమాదం అనేటటువంటి మాట వినపడకుండా పరమ సంతోషంగా భద్రతతో మీ అందరూ జీవించి బిడ్డాపాపలతో వృద్ధిలోకి వచ్చేటట్టుగా మిమ్మల్ని అందరినీ అనుగ్రహించాలని, మీ అందరి పనుపున వేరొక్కసారి నేను ఆ పరమేశ్వరుడి యొక్క పాదారవిందములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ, నా మీద ఇంత ప్రేమతో ఇంత కాలం కాని కాలంలో కూడా ఇరుక్కుని కూర్చుని నా ప్రసంగం విన్నందుకు వేరొక్క మారు నాకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనములను ఆవిష్కరి